హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రిసెప్షన్లకి స్వాగతం. పైసా ఖర్చు లేకుండా కేళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, రక్తహీనత, డయాబెటీస్, కంటి సమస్యలు, అధిక బరువు సమస్యల నుంచి బయటపడవచ్చు. రూటేసి కుటుంబానికి చెందిన కరివేపాకు గురించి మనలో చాలామందికి తెలుసు. మనం ప్రతిరోజు కూరల్లో వేసుకుంటూ ఉంటాం. పూర్వకాలం నుండి కరివేపాకును వాడుతూనే ఉన్నాం. కరివేపాకు వలన వంటలకు మంచి రుచి వాసన రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే మనలో చాలామంది కరివేపాకు కాస్త చేదు రుచిని కలిగి ఉంటుంది అని తినటానికి ఇష్టపడరు. కూరల్లో కరివేపాకును తీసి పాడేస్తూ ఉంటారు. కరివేపాకులో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే కరివేపాకు వదలకుండా తినటానికి ప్రయత్నం చేస్తారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ బి, కెరోటిన్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, రాగి, నికోటినిక్ ఆమ్లం, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, అమైనో ఆమ్లాలు, గ్లైసోసైడ్స్, ఫ్లేవనైడ్స్ సమృద్ధిగా ఉంటాయి. కరివేపాకు మనకు లభించడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే కరివేపాకులో ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయాలు మనలో చాలామందికి తెలీదు. మామూలుగా కరివేపాకు మంచిది కదా అని తింటూ ఉంటారు. కరివేపాకు మొక్క ప్రతి ఇంటిలోనూ దాదాపుగా ఉంటుంది. కరివేపాకులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉండటం వలన ఆక్సీకరణ నష్టం, నాడీ వ్యవస్థ బాగా ఉండేలా చేయటం, గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది, కిడ్నీ సమస్యలు లేకుండా కూడా చేస్తుంది. కరివేపాకుల్లో యాంటీ మ్యూటజెనిక్ సామర్థ్యం కలిగి ఉండటం వలన మన శరీరం క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. కరివేపాకులో ఉండే ఫ్లేవనైడ్స్ క్యాన్సర్ నిరోధక కారకాలుగా పనిచేస్తాయి. రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదల నిరోధించడంలో ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే పెద్ద ప్రేగు క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కరివేపాకు ఆక్సీకరణ నష్టాన్ని నివారించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ముఖ్యంగా ట్రైగ్లైజర్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. కరివేపాకులో మహానింబైన్ అనే ఆల్కలైడ్ అధికంగా ఉండటం వలన గుండెకు ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బుల చికిత్సలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె కండరాలు బలంగా తయారవుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడమే కాకుండా లిపిడ్ బిల్డప్ను నివారించడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గుండె పోటు, గుండె బ్లాక్, రక్తం గడ్డగట్టడం మొదలైన ప్రమాదాలను తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా కరివేపాకు బాగా సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. కరివేపాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను తగ్గిస్తుంది. తద్వారా మన రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇవి ఇన్సులిన్ యొక్క కార్యకలాపాలను కూడా పెంచుతాయి. డయాబెటీస్ ఉన్న రోగులకు మరింతగా సహాయపడుతుంది. కరివేపాకు పెయిన్ రిలీవర్గా పనిచేస్తుంది. నొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కరివేపాకు రెగ్యులర్గా తీసుకుంటే మెదడు రక్షించే యాంటీఆక్సిడెంట్లను పెంచుతుంది. న్యూరాన్లను ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడం ద్వారా ఆల్జీమర్స్ వ్యాధి తగ్గించడానికి మరియు జ్ఞాపక శక్తి పెరగడానికి సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపక శక్తి సమస్యలను తగ్గిస్తుంది. కరివేపాకు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కలిగే నష్టం నుండి మన కాలేయాన్ని కాపాడుతుంది. కాలేయానికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షిస్తుంది. అలాగే కాలేయ సిరోసిస్ చికిత్సలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కరివేపాకులో ఐరన్, ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి. దాంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి కరివేపాకు మంచి దివ్య ఔషధమని చెప్పవచ్చు. కరివేపాకులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది, కాబట్టి కంటి ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. కంటి చూపు నిర్వహించడానికి మరియు కంటి శుక్లం పెరగకుండా చేయడానికి సహాయపడుతుంది. నోటి ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది. బ్యాక్టీరియా అభివృద్ధిని నిరోధిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, నోటి వ్యాధులను నివారించడానికి మన పూర్వీకులు కరివేపాకు కొమ్మలు లేదా సన్నని కొమ్మలు తీసుకుని దంతాలను శుభ్రపరచడానికి, దంతాలు మరియు చిగుళ్లను బలోపేతం చేయటానికి,
హానికరమైన బ్యాక్టీరియా నుండి దంతాలను రక్షించడానికి పళ్ళను తోమటానికి ఉపయోగించేవారు. ఆధునిక ఆయుర్వేద చికిత్సలో నోటి ఆరోగ్యానికి కాపాడటానికి కరివేపాకు ఆకుల పొడి లేదా పచ్చి ఆకులను ఉపయోగిస్తున్నారు. కరివేపాకులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్లుగా పరిగణించబడతాయి. శరీరం సరైన పెరుగుదలకు అభివృద్ధికి ఈ ప్రోటీన్లు కీలకమైన పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కాల్షియం చాలా ప్రసిద్ధి చెందింది. కాల్షియం కరివేపాకులో చాలా సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఎముకలను బలోపేతం చేయడానికి, ఆస్టియోఫ్లోరసిస్ వ్యాధులు రాకుండా చేయటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను కరివేపాకు తగ్గిస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడునొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కరివేపాకులో ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండటం వలన కిడ్నీలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. వ్యాయామం తర్వాత వచ్చే కండరాల నొప్పులను తగ్గిస్తుంది. దంతాలు మరియు ఎముకలను కూడా బలపరుస్తుంది. సెల్యులర్ స్థాయిలో కణాలు మరియు కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం ఫాస్ఫరస్ చాలా అవసరం. ఖనిజాలు మరియు విటమిన్లే కాకుండా కరివేపాకులో ఏపినిన్, సబినిన్, బిపినిన్, ఏ టెర్పినిన్ వంటి అస్థిర ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఈ ముఖ్యమైన నూనెలు శోథ నిరోధక, యాంటీబ్యాక్టీరియల్, యాంటీడయాబెటిక్ కలిగి ఉంటాయి. జుట్టు, చర్మం మరియు నోటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యాంటీడైజెటరిక్, కార్బోనేటివ్ మరియు జీర్ణ లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ మరియు జీర్ణక్రియలో సహాయపడతాయి. కరివేపాకులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మన శరీరానికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. అధిక బరువు సమస్య అనేది నేటి జీవన విధానంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్య నుంచి కూడా కరివేపాకు బయటపడేస్తుంది. కరివేపాకులో ఉండే ఆల్కలాయిడ్లు మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. కరివేపాకు డిటాక్సిఫైయింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. మన శరీరం నుండి విషాలను బయటకు పంపేసి కొవ్వు పేరుకు పోకుండా చూస్తుంది. దాంతో తొందరగా బరువు తగ్గుతారు. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. నాసికా మార్గం నుండి శ్లేష్మం క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా ఉబ్బసం, సైనస్, తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇక జుట్టు ప్రయోజనాల విషయానికి వస్తే, కొబ్బరి నూనెలో కరివేపాకును ఉడికించి ఆ నూనెను వడగట్టి తలకు రాసుకుంటే జుట్టు రాలకుండా బాగా పెరుగుతుంది. అయితే కరివేపాకును ఏ మోతాదులో తీసుకోవాలి అనే విషయంలో మనలో చాలామందికి సందేహాలుంటాయి. రోజుకి 8 నుంచి 10 తాజా కరివేపాకు ఆకులను తీసుకోవచ్చు. అలాగే రోజుకి 1 స్పూన్ నుంచి 1 టీ స్పూన్ కరివేపాకు పొడి తీసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, కరివేపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో మీరు కూడా ఈ ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. కరివేపాకు నూనె తలకు రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.